న్యూస్ వచ్చే ఎన్నికల్లో పొత్తుల దిశగా టీడీపీ జనసేన అడుగులు వేస్తున్నాయి ఈ దిశగా మరో అడుగు ముందుకు పడింది శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అని పవన్ కళ్యాణ్ నిన్న గంటన్నరపాటు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు పవన్ ఢిల్లీ పర్యటన తరువాత మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన చర్చించుకున్న ఇరువురు నేతలు కర్ణాటక ఎన్నికల తర్వాత మరోసారి కలవాలని నిర్ణయించుకున్నారు టీడీపీ మహానాడు తర్వాత ఉమ్మడి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది పొత్తులపై ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలను పవన్ కళ్యాణ్ ఆదేశించారు అలాగే బీజేపీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు పొత్తు ఫైనల్ సీట్ల సర్దుబాటు మాత్రమే ఇంకా మిగిలి ఉందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది ఇక భవిష్యత్తులో ఇరువురు అగ్రనేతల ఉమ్మడి పర్యటనలకు అవకాశం ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన నేతలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనకు ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను చంద్రబాబు జనసేన అని పవన్ కి వివరించారు త్వరలో తాను వారాహి యాత్రకు రెడీ అవుతున్నట్లు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తెచ్చారు షూటింగ్లు కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయిలో ఎన్నికల రంగంలోకి దిగాలని పవన్ నిర్ణయించుకున్నారు ఇక నుంచి ప్రభుత్వంపై ఉమ్మడిగానే దాడి చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు జీవో వన్ అధికార పార్టీకి వర్తింప చేయడం లేదన్న విషయాన్ని ప్రజల ముందు పెట్టాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి ఇక నుంచి రెండు పార్టీలు కలిసి వైసీపీకి ధీటైన జవాబు ఇవ్వాలని నిర్ణయించాయి భవిష్యత్తులో ఇరువురు అగ్రనేతల ఉమ్మడి పర్యటనలు ఉండే అవకాశముంది నియోజకవర్గాల్లో సమస్యలపై స్థానికంగా ఉన్న నేతలు కలిసి పోరాటం చేయాలని భావిస్తున్నారు త్వరలోనే టీడీపీ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది సంధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు ఆయన మూడోసారి నిన్న కలిశారు అయితే గత రెండు సార్లు కలిగి దీనికి ప్రత్యేకత ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరు వెంట రాలేదు కేవలం వన్ టు వన్ సమావేశం మాత్రమే జరిగింది గతంలో కలిసినప్పుడు విలేకరులతో ఆ విషయాలను కూడా పంచుకోవడం జరిగింది కానీ నిన్న మాత్రం రహస్యంగా ఉంచారు అయితే ఒక అడుగు ముందుకు పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో నడ్డాని కలిశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు మరింత దగ్గరయ్యే విధంగా ఈ మూడు పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నట్టు కూడా ఒక రాజకీయ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా మన మధ్య సమావేశంలో మోడీని ఆకాశానికి ఎత్తుతూ పొగిడిన పరిస్థితిని కూడా మనం గమనించాం ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికలలో కూడా ఎటువంటి వైఖరి అవలంబించాలి దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిపై కూడా ఇరువురు నేతలు చర్చించారు ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు తెలంగాణలో నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారు అని ఒక ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగిందని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ తన ఏదైతే కమిట్మెంట్ ఉన్న షూటింగ్లు త్వరగా ముగించుకొని వారాహి యాత్ర చేపట్టబోతున్నారు చంద్రబాబు కూడా ఇప్పటికే రాష్ట్రం అంతా కలిగి తిరుగుతున్నారు లోకేష్ పాదయాత్ర కూడా కర్నూలు జిల్లాలో జరుగుతుంది అన్ని అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది ప్రజల్లో రోజు రోజుకి వ్యతిరేకత పెరిగిపోతుంది అదేవిధంగా అధికార పార్టీ ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి ఇవన్నీ కూడా ఎదుర్కోవాలంటే మనం కలిసి ముందుకు పోవాలి పొత్తుల గురించి కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది సీట్లు గురించి సీట్లు ఎన్ని సీట్లు ఇవ్వాలి పార్లమెంట్ ఎన్ని అసెంబ్లీలు ఎన్ని బీజేపీ గురించి కూడా కొంత సమాచారాన్ని కూడా వీరు షేర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి భేటీ ఒక కీలక ప్రకటన చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది సంధ్య రైట్